సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. భారతదేశానికి సుప్రతిష్ఠితమైనటువంటి ఒక నిధి, వాంగ్మయాల నిధి, వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ఇలా మన వాంగ్మయాలన్నీ కూడా భారతదేశాన్ని ఇంతవరకు కూడా నిలుపుతూ వస్తూ వచ్చింది. పురాణాలు మాట్లాడినా, ఇతిహాసాలు మాట్లాడినా, కావ్యాలు మాట్లాడినా, ఏ ధర్మశాస్త్రాలు మాట్లాడినా, వేదాంగాలైనా, శాస్త్రాలైనా, వేదాలైనా, ఇవన్నింటినీ కనుక మనం ఒక్కసారి ఒక సమన్వయపరచాలనుకున్నప్పుడు మొట్టమొదట ఇవి మనకు నేర్పేటువంటివి నాలుగే: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఇది ప్రధానమైనటువంటి నాలుగు కోణాలని మనకు శాస్త్రాలు మనకు అందించాయి. అంటే ఇందులో ధర్మము, అర్థము, కామము అనేది జీవన విధానం, మోక్షము అనేది జీవిత గమ్యం. విధానాన్ని, గమ్యాన్ని నేర్పినటువంటి ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. మనం ఎలా జీవించాలి అనేది ధర్మార్థ కామాలు మనకు ప్రధానంగా భూమికగా నిలబడతాయి. మనం అసలు ఎందుకోసం జీవించాలి అనేది మోక్షం చెప్తుంది. నువ్వు మోక్షం కోసం బ్రతకాలరా ఇక్కడ అని. మోక్షమనే అంతమే కనుక లేకపోతే, మోక్షము అనేటువంటి అర్థమే మనకు స్ఫురించకపోతే, మన గమ్యం మోక్షం కాకపోతే ఇక్కడ బ్రతకడం కూడా పశువుతో సమానమే. ఆహార నిద్రాభయమైథునాని సమానమే తత్ పశుభిర్నరాణ. పశువులకి మోక్షము, ధర్మము ఏం అక్కర్లేదు. ఆకలేస్తే అన్నం తినాలి, దెబ్బకి వేస్తే నీళ్లు తాగాలి, అలసిపోతే నిద్రపోవాలి, ఒక ఆపోజిట్ సెక్షువల్ రిలేషన్స్ ఉండాలి, ఇంకా అది బతికేస్తుంది. మీరు చూడండి, ఒక కుక్కలు వీధిలో తిరుగుతుంటాయి, ఒక కుక్కను పిలిచి ఏమిటే నీ లక్ష్యం ఏమిటని అడగండి, మురుగుతుంది పోతుంది. ఓ ఆవును పిలిచి నీ లక్ష్యం ఏమిటని అడగండి, చెప్పదు. అంటే పశుపక్షాదులకి, క్రిమికీటకాలకి జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏముండదు. ఆ రోజు గడిచిపోతుంది అంతే, ఆ పూట గడిచిపోవాలి. అయితే పశువులకి ఆ పూట గడవాలి, ఆ రోజు గడవాలి, మనకు అలాగనే ఆ పూట తినేయాలి, ఆ పూట గడిపేయాలి, ఆ రోజు గడిపేయాలి. కానీ మానవుడికి ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమల్ బుద్ధి కొద్దిగా ఉంది. ఏంటంటే మనం ఎంతకాలం బతుకుతాము, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు, దానికి సరిపడా ఆస్తి తయారు చేసుకోవాలి, దానికి సరిపడా డబ్బు బ్యాంకులో పెట్టుకోవాలి, దాని నుంచి వచ్చే ఫలితాన్ని మనం పొందుతూ ఉండాలి. ఇది పర్లేదు. ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమల్ బుద్ధి నుంచి మ్యాన్ బుద్ధి ఏంటంటే, నా కొడుక్కి ఎంత ఉంటే వాడు సుఖంగా బ్రతుకుతాడు, నా కొడుక్కి పెళ్ళై కోడలు వస్తే వాళ్ళిద్దరూ సుఖంగా బ్రతకడానికి ఎంత సంపాదించాలి నేను. ఇంకా దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే, వాడికి మనో, నా కొడుక్కి కొడుకు పుడితే, లేకపోతే నా కూతురికి కూతురు పుడితే దీనికి నేను ఎంత సంపాదించి పెట్టాలి. ఇంక దీనికి ఫుల్ స్టాప్ లేదు. ఇంకా సంపాదనే ధ్యేయం. వీడి జీవితానికి లక్ష్యం ఏమిట్రా అంటే డబ్బు సంపాదించడమే వీడి లక్ష్యం అంతే. పశువులకి ఆ పూట బ్రతికేయాలి, ఆ రోజు బ్రతికేయాలి, అయిపోవాలి. వాటికి నేను 10 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను, కాబట్టి నాకు 20 ఏళ్ళకి సరిపడ ధాన్యం బస్తాలు, గింజలన్నీ నేను సమకూర్చుకోవాలనే జ్ఞానం ఉండదు. కానీ మనిషికి తన జీవితం అంతా సుఖంగా గడపాలి కనుక తన సుఖ సాధనాలు ఏవైతే ఉంటుందో వాటిని పొందడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి
ద్రవ్యం అంటే ధనం దాన్ని సమకూర్చుకోవాలి. అది వాడి వరకైతే పర్లేదు, తన భార్య, తన భర్త, తన పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇంకా తరం. ఏమండి మా ఇంట్లో నుండి 7 తరాలు కూర్చొని తిన్న ఆస్తి తీరదండి, అని సంపాదించి పెట్టాయండి మా తాతయ్య. వాడి బతుకంతా వీళ్ళ కోసం సంపాదించి పెట్టడం చావడం అయిపోయిందంటే ఇంక వేరేది ఏమీ లేదు. కాబట్టి వచ్చే జన్మలో ఎలా పుడతాడు వీడనంటే, వీడు సంపాదించి సంపాదించి అనుభవించుడు, అన్నీ చేర్చి చేర్చి మూటలు గుట్టలు కట్టలు కట్టి లోపల పెడతాడు. వీళ్ళు తింటుంటారు, మా తాతగారండి అలా సంపాదించండి, ఇలా సంపాదించండి, నేల మీద తిరిగి సంపాదించండి, ఆకాశంలో ఎగిరి సంపాదించండి, నీళ్ళలో పాకి సంపాదించండి. వీడి సంపాదనకి మార్గాలు ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల మార్గాల్లో సంపాదించి పెట్టాడు. అంటే వీడి జీవితం అంతా సంపాదించడమే జీవితం అంతే, ఇంక వేరేది లేదు. మిగతా పశువులు పక్షుల్లా తినడం కొంతసేపు, తర్వాత సంపాదించడం, సంపాదించడం తినడం, అలసిపోయించి పడుకోవడం, ఇదే వీడి జీవితం అంతా జరిగింది. కాబట్టి వీడికి వచ్చే జన్మ ఏమిటి రాని అడిగారు. ఏమీ లేదు, ఈ గల్లాపెట్టులో పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులా పుడతాడు. ఎందుకంటే మళ్ళీ ఆ డబ్బు చుట్టూ తిరుగుతుంటాడు వాడు కాపలా కింద. ఏముంది ఇంకా? ఆహార నిద్ర భయమైతునాని సమానమేతత్ పశుభిర్నరాణ. పశువులకి మనిషికి పెద్ద తేడా ఏముంటుంది? ఏమి లేదు ఇంకంతే. కానీ మనిషి చాలా గొప్పవాడు, చాలా మేధావి, వీడు చాలా ఉత్తముడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైంది. జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తత్రో విప్రత తస్మాద్ వైదిక ధర్మ మార్గపరత. శంకర్లు అంటారు వివేక చూడమనిలో ఏంటనంటే, అసలు ఉన్న జీవరాశులన్నింటిలో కూడా మానవ జన్మ చాలా గొప్పది. అందులో మానవ జన్మలో కూడా వాడు ఒక మంచి పండితుడిగా పుట్టి శాస్త్ర చర్చ చేస్తూ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ వాడు శాస్త్రీయమైనటువంటి కర్మలను ఆచరిస్తూ బ్రతుకుతున్నాడంటే వాడింకా గొప్ప ధన్యుడు. అంతేకాదు ధర్మబద్ధంగా జీవించడమే కాకుండా వాడు ఎవరైతే మోక్షమే నా జీవితానికి గమ్యము అని గుర్తించి ఆ మార్గ చింతనలోకి వచ్చినటువంటి వాడు ఇంకా అసలు చాలా ఉత్కృష్టమైన వాడు. ఆ మార్గంలోకి రావడమే కాకుండా ఆ గమ్యాన్ని చేరుకున్నవాడు ఇంకా అసలు అల్టిమేట్. ఇంకా భగవంతుడు ఎవరో అక్కర్లేదు, వాడిని చూపించి వీడే భగవంతుడని చెప్పచ్చు. మరి శంకర్లు అంత గొప్పతనాన్ని మానవ జన్మకు ఆపాదిస్తే మనం అంత విలువైన మానవ జన్మను పొంది ఏం సాధిస్తున్నాం? ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చూసేయాలి, ఏదో తిరిగేయాలి, ఏదో తినేయాలి, ఏదో తాగేయాలి, ఏదో సంపాదించేయాలి, ఏదో దాచిపెట్టుకోవాలి, ఏదో దోచిపెట్టుకోవాలనేటువంటి భావాలతో బ్రతుకుతున్న మనకు శాస్త్రాలు ఒక అడ్డుకట్ట వేస్తుంది. బాయ్, ఇది కాదు నీ జన్మ, ఇది నీ జీవితానికి సరిపడేటువంటి మార్గాలు కావు. కాబట్టి జీవన విధానము, జీవిత లక్ష్యము అని రెండుగా విభజించి మన శాస్త్రాలు జీవిత విధానాన్ని ఇలా ఉంచుకోవాలని వాటికి ఒక ఫెన్స్ పెట్టింది. ఏంటి? ధర్మము, అర్థము, కామము అని పెట్టింది. ఇక మోక్షము అనేటువంటిది చూసారా, దాన్ని జీవిత లక్ష్యంగా మనకు చూపించింది. ఈ నాలుగుంటిని కలిపి పురుషార్థములు అని అంటారు. పురుషేన అర్థ్యతే ప్రార్థ్యతే ఇది పురుషార్థ. అంటే పురుషుడు అంటే మగవాడనే అర్థం కాదు. ఎవరో అన్నారు స్త్రీ సూక్తం అంటే ఆడవాళ్ళు చదవాలి, పురుష సూక్తం అంటే మగవాడు చదవాలి. పురుష సూక్తము అంటే పురుషుడంటే మగవాడని కాదు అక్కడ అర్థం, పరమాత్ముడి యొక్క గుణాలని అక్కడ చెప్పింది. స్త్రీ సూక్తము అంటే స్త్రీ సూక్తం కాదు, అది శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క సూక్తం అని అర్థం. అంటే శ్రీ అంటే ఐశ్వర్యము, లక్ష్మి యొక్క, అమ్మవారి యొక్క గుణగణాలు అందులో చెప్పింది. కాంసో ఓస్మితాం హిరణ్య ప్రాకార మార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. అమ్మవారు ఎలా ఉన్నారు, ఏ రకమైనటువంటిది అని దాని యొక్క గుణగణాలు చెప్పింది అది. అంతేగాని స్త్రీ సూక్తం అంటే స్త్రీలు చదవాలి, పురుష సూక్తం అంటే మగవాళ్ళు చదవాలి, ఏమో పురుషులు స్త్రీలు అనేటువంటి భేదం వేదంలో లేదు, అక్కడ ఆ సూక్తాల్లో చెప్పలేదు. అలాగనే ఇక్కడ పురుషార్థము అని అంటే మగవాడికేనేమో ఇది అనుకోకండి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మగవాడంటే ఆడది కూడా మగవాడే, మగవాడు కూడా ఆడదే. ఇదేమిటి స్వామిజీ, ఇంతవరకు మేము చాలా క్లియర్గానే వచ్చాము, ఇప్పుడు ఇక్కడికి వచ్చి భజగోవిందానికి వచ్చిన తర్వాత మగవాడు ఆడది అంటున్నారు, ఆడది మగవాడు అంటున్నారు, ఏమిటి పరిస్థితి? నేను మాట్లాడితే ప్రామాణికంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను మగవాడిని అనుకున్నాం, అనుకోవడం ఏంటి? మగవాడే. ఇప్పుడు మీరు గమనించండి, ఏమోనండి చెయ్యికి నిన్నటి నుంచి బాగా నొప్పిగా ఉందండి, ఈ వేలు బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి అని అంట. అంతేగాని మగవాడి వేలు కదా అని వేలుగాడండి అంటమా? చెప్పండి,
గోరుందనుకోండి, మగవాడి గోరిని గోరుగారు అంటామా? ఏ వాచకంతో పిలుస్తారు మీరు? ఏ లింగ శబ్దంతో పిలుస్తారు? ఇప్పుడు వెంట్రుకులని అనుకోండి, ఏమిటోనండి వెంట్రుకులు గారు? శరీరంలో ఏ అవయవాన్ని ముట్టుకున్నా కిడ్నీలండి, కిడ్నీ గారను. మగవాడికి ఉండే కిడ్నీ కిడ్నీ గారు, కిడ్నీ గాడు, లేకపోతే ఆడవాళ్ళకు ఉంటే కిడ్నీది. మీరు గమనించండి, మగవాడికి ఉండే అవయవాలు కానీ, స్త్రీకుండే అవయవాలు కానీ, నపుంసకులకున్న అవయవాలు కానీ, ఏదైనా సరే అన్నిటినీ కూడా మనం స్త్రీలింగంతో పిలుస్తాం. ఈ గోరు బాగులేదండి, ఈ కాలు నొప్పి పెడుతుందండి, ఏ అవయవాలనైనా మీరు స్త్రీలింగంతో పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు మగవాడు కూడా ఏమయ్యాడు? ఆడదే. సరే ఇది బాగుందండి, ఓకే. ఆడావిడ మగవాడు ఎలా అవుతాడు చెప్పండి. ఏం లేదు, సింపుల్ థింగ్. ఆడావిడికైనా మగవాడికైనా జీవుడు అని అంటామే కానీ జీవిక అని ఆవిడికిను జీవుడు అని మగవాడికి అంటారా? జీవశబ్దం ఏంటి? పుల్లింగం. కాబట్టి ఆడావిడిలో ఉంటే జీవికానో జీవితానో ఏమని అంటామా? లేదు. ఏమంటాం? జీవుడు. ఇప్పుడు ఎవరో చనిపోయారు అనుకోండి, ఒక ఆడావిడ, ఏమిటోనే పాపం ఆ జీవుడు చాలా తాపత్రయపడిపోయిందని అంట. ఆ జీవుడు పోయింది ఎందుకంటే ఇక్కడ స్త్రీలింగంతో దేహం ఉంది కనుక అంటున్నాం. యథార్థానికి లోపల ఉన్న జీవుడు ఎవరు? జీవుడు పుల్లింగ శబ్దం. కాబట్టి స్త్రీలో ఉండే జీవుడు పుల్లింగ శబ్దమే, మగవాడి యొక్క దేహంలో ఉండే అవయవాలన్నీ స్త్రీలింగ శబ్దాలే. కాబట్టి పురుషార్థము అని అంటే బాగా అబ్జర్వ్ చేయండి మీరు. పురుషేన అర్ధ్యతే ప్రార్థ్యతే ఇది పురుషార్థ. అంటే పురుషుడు అంటే మగవాడని కాదు, జీవుడి చేత కోరుకోబడేవి అని అర్థం. అంటే ఏ జీవుడు అండి అని అంటే, చీమలోనూ జీవుడు ఉంది, పిల్లిలోనూ ఉంది, ఎలుకలోనూ ఉంది, అన్ని జీవరాశుల్లో ఉన్నాయి. కానీ ఒక్క మానవ దేహాన్ని ధరించిన జీవుడికి మాత్రమే పురుషార్థాల యొక్క ఆవశ్యకత ఉంది. మిగతా వాటికి తెలియవు పాపం. అవి ఎలా పుడతాయి, అలానే బ్రతుకుతాయి, అలానే చేస్తాయి. మనిషిలా కాదు, అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు నేను ఒకరోజు చనిపోతాను కదా, అసలు చచ్చి నేను సాధించేది ఏమిటి, అసలు ఈ జీవితానికి పరమావధి లక్ష్యం ఏమిటి అని ఆలోచనని రేకెత్తింపగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఒక్క మానవ బుద్ధికి మాత్రమే ఉంది, ఇక ఏ జీవికి లేదు. అది ఒప్పుకుంటారా? అందులో అనుమానం లేదు. ఏ పశువైనా కూర్చుని ఒకసారి ఒంటరిగా ఆలోచించి వైరాగ్యం కలిగి, ఇంకా అది ఎక్కడైనా ఒక శ్రీపీఠానికో లేకపోతే ఎక్కడైనా గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఉపదేశిస్తారని చెప్పండి భజగోవిందని చెప్పి నేను అడిగే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? కుక్కలు, పిల్లులు, ఎలుకలు, చీమలను ఏది వెళ్ళవు. రెండోది, నాకు దుఃఖం ఉందని కంప్లైంట్ కూడా చేయవు. ఎందుకంటే వాటికి దుఃఖాన్ని అనుభవించే గుణమే తప్ప నాకు దుఃఖం దుఃఖమని చెప్పుకో. వాటికి ఒకవేళ సుఖం కలిగింది అనుకోండి, సుఖాన్ని అనుభవిస్తాయి తప్ప సుఖాన్ని చెప్పుకోలేవు. కానీ ఒక మనిషికి దుఃఖం వచ్చినా 10 మందికి చెప్పుకోకుండా పడుకోడు, సుఖం వచ్చినా 100 మందికి చెప్పుకోకుండా పడుకోడు. కాబట్టి తెలియ చెప్పుకునేటువంటి గుణం కానీ, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కానీ, సాంగత్యం కానీ, ఇవన్నీ పుష్కలంగా పరిపక్వంగా ఉండేటువంటి జీవరాశి కేవలం ఒక మానవుడే ఈ ప్రకృతిలో. అందుకనే ఈజ్ వెల్ మెచ్యూర్డ్ లివింగ్ ఆర్గానిజం ఇన్ దిస్ క్రియేషన్. ఎవరు? మానవుడు. కాబట్టి ఈ మానవుడి గురించి చాలా మేధావి కనుక, మేధావి అన్నవాడికి తన యొక్క బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలో, దాన్ని ఎలా పదును పెట్టుకోవాలో మన శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే పశువులకి పక్షులకి శాస్త్రాలు విచారణ ఇవేం అక్కర్లేదు. ధర్మాధర్మాలు ఉండవు. ఒక ఆవు దారిలో వెళితే ఎవరైనా ఒకటి కుమ్మింది అనుకోండి, ఇలాగ ఇలా పొడిచింది అనుకోండి, బాగా చూడండి, వాడికి దెబ్బలు తగిలింది, వాడు కేసు పెట్టాడంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు ఆవు పేరు కానీ, ఆవు తాలూకా తల్లి తండ్రిని కానీ, లేకపోతే దాని జాతిని కానీ, ఒంగోలు ఎద్దు పలానా తల్లి, దానికి ఒక లక్ష్మి అని ఉంది, లేకపోతే దానికి తండ్రి ఒకటినాడు సుబ్బయ్య అని ఎద్దుగాడు, ఆ ఎద్దుగారిని దాని తల్లిగారిని ఇద్దరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయడాలు లేకపోతే కోర్టులోకి ఇడ్చడాలు ఉండవు. అసలు ఆవుని కూడా కోర్టులోకి పిలవరు, పిలుస్తారండి. ఇలా నిజంగా కనుక చేస్తే ఆవులు కుక్కలు కరిచేసిన కుక్కల్ని, కుమ్మేసిన ఆవుల్ని, లేకపోతే కాటేసిన పావుల్ని, వీటిని కోర్టులో ఇలా పట్టుకుని నిలబడాలి బోన్లోని, అవేం కుదరవు. ఎవరిని పిలుస్తారండి? దాని యజమాన్ని పిలుస్తారు. అసలు పాపం వీడికి అన్యం పుణ్యం ఎరగదు. ఒకటే అన్యం పుణ్యం ఏమిటి, వీడు దాన్ని పోషిస్తున్నాడు కనుక ఆ పాపం కూడా భరించాలి.
కాబట్టి కుక్కలకి పశువులకి పక్షులకి వేటికి కూడా ధర్మము అధర్మము అనేటువంటి విచికిత్స ఉండదు. అందుకనే ధర్మాధర్మాభ్యాం విముక్త పశువు. పశు అనే శబ్దానికి నిర్వచనం ఇస్తూ మన పూర్వీకులు దానికి శాస్త్రకారులు ఏమన్నారంటే ధర్మము అధర్మము అనేటువంటి వాటి నుంచి బయటపడిందే పశు. వాటికి ధర్మాధర్మాలు ఉండవు. ఏమిటో అలా బతికేస్తుంటే పోతుంటాయి అంతే, వాటికి ఏం ఉండదు. కానీ ధర్మము అధర్మము న్యాయము అన్యాయము సత్యము అసత్యము శాస్త్రీయము అశాస్త్రీయము ఈ విధానాలన్నీ ఉండేది ఎవరికి? కేవలం మనిషికి మాత్రమే. కాబట్టి అలాంటి మనిషిని ఇక్కడ ఒక ప్రమాణభూతంగా తీసుకుని మనకు శాస్త్రాలు అంటుంది వీడికి ప్రధానం ఏంటనంటే ధర్మము కావాలి. ధర్మం అంటే ఏంటి బాగా ఆలోచించండి. ఇక్కడ ధర్మాలు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సామాన్య ధర్మము, రెండు విశేష ధర్మం. సాధారణంగా మన వాళ్ళంటారు ధర్మం అంటే ఏమీ లేదండి, నాకు ఎవరైనా తిడితే నాకు నచ్చదు కాబట్టి నేను ఎవరిని తిట్టకూడదు, నన్ను ఎవరైనా మోసం చేస్తే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఎవరిని మోసం చేయకూడదు, అంతే ధర్మం అంటారు. అవన్నీ సామాన్య ధర్మాలు, లోకంతో మనం ముడిపడున్నప్పుడు పెట్టుకునే ధర్మాలు. కానీ విశేష ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఒక మనిషిగా పుట్టినప్పుడు మగవాడికి కొన్ని ధర్మాలు ఉంటాయి, స్త్రీకి కొన్ని ధర్మాలు ఉంటాయి. కుటుంబంలో ఒక పాత్ర పోషించేటప్పుడు భర్తగా కొన్ని ధర్మాలు ఉంటాయి, భార్యగా కొన్ని ధర్మాలు ఉంటాయి, తల్లిగా కొన్ని ధర్మాలు ఉంటాయి, తండ్రిగా కొన్ని ధర్మాలు ఉంటాయి, గురువుగా కొన్ని ధర్మాలు ఉంటాయి, శిష్యుడిగా కొన్ని ధర్మాలు ఉంటాయి. అవన్నీ కూడా విశేష ధర్మాలు. ఎందుకంటే సామాన్య ధర్మాలు వేరు, విశేష ధర్మాలు వేరు. కాబట్టి సామాన్య ధర్మాలు మనకెవరు చెప్పక్కర్లేదు, మనం తిట్టకూడదు ఇతరులని, మనం ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి మనస్సు నొప్పించేలా మనం మాట్లాడకూడదు, కాయ వాక్ మనస్సుతోటి దేనితోటి కూడా ఎవరిని బాధ పెట్టకూడదు, త్రికరణ శుద్ధిగా ఉండాలి, ఎవరిని వంచకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఇవన్నీ సామాన్య ధర్మాలు, ఇవన్నీ ఎవరు చెప్పక్కర్లేదు. దొంగైనా గమనించండి, మన ఇంట్లో విలువైన వస్తువును దొంగిలించకపోతే వాడు అనుకోడు రేపేమో ఇంకో దొంగ నా ఇంట్లో పడి పట్టుకుపోతాడేమో పట్టుకుపోవచ్చు అని అనుకోడు వాడు. ఎవడు ఈ దొంగిలించిన వస్తువుని ఇంకోటి ఎవడో దొంగిలించకూడదని అనుకుంటాడు. కానీ వీడికి ఆ బుద్ధి ఉండదు, నేను వాడిని దొంగిలించేశాను కదా నాది ఇంకో దొంగ దొంగిలించవచ్చు అనేటువంటి భావన వీడికి ఉండదు. వీడి వరకు వచ్చేటప్పుడు మటుకు ఇది దొంగిలించిన సొమ్మైనా సరే ఇది ఎవరు దొంగిలించకూడదని అనుకుంటుంటాడు. కాబట్టి ఇవన్నీ సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు కొన్ని ఉన్నాయి. అవి మనకి ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు, అసలు ఎవరు చెప్తే మనం గ్రహించవచ్చు. అందుకని ఆ విశేష ధర్మాలని మనకు శాస్త్రం వేదం మనకు అద్భుతంగా మన ముందు ఆవిష్కరిస్తుంది. నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా నడవాలి అని మనకు విశేష ధర్మాలని చాలా అద్భుతంగా చెప్తుంది. అయితే ధర్మ అర్థ కామ మోక్షాలు వీటి మీద క్లుప్తంగా మీకు ఒక అవగాహన ఇస్తాను. అర్థము అనంటే సాధనం. అర్థం అంటే ఏంటి? సాధనం అంటే ఏంటనంటే ప్రధానంగా అర్థము అనేటువంటి దాంట్లోకి వచ్చేటప్పటికి ధనం అనే అర్థం తీసుకున్నా, ధనము విత్తము అవే తీసుకున్నా. ధనాన్ని అర్థమని తీసుకుంటే ఈరోజు డబ్బు ఉంటే ఇట్స్ ఏ మీన్స్, ఏదైనా మనం సంపాదించుకోవచ్చు. డబ్బు మన చేతిలో ఉంటే ఏదైనా సరే మనం దాన్ని సాధించుకోవచ్చు, దాన్ని అర్థము అంటుంది. కామం, కామము అని అంటే కోరిక. నాకు ఒక మంచి ఇల్లు కావాలి, నాకు ఒక బెడ్ ఉండాలి, నాకు భోజనం ఉండాలి, నాకు ఈ బట్టలు ఉండాలి. కామము అని అంటే తప్పు భావన ఎప్పుడు తీసుకోకండి, ఎప్పుడు సెన్స్ ఆఫ్ ప్లెజర్ అని తీసుకోకండి, ఆపోజిట్ సెక్షువల్ రిలేషన్స్ అని తీసుకోకండి. కామహ అంటే కోరిక, సింపుల్ థింగ్. అర్థమైందా? దేవుడి పట్ల మనం కామం కలిగి ఉండడం కూడా కోరికనే. దేనైనా కోరిక అని అంటారు, మనస్సులో కలిగేటువంటి భావనని ఆలోచనని కోరికని కామము అని సంస్కృతంలో అంటారు. సంస్కృతంలో కోరిక అంటే అర్థం కాదు, భాషలో లేదు, తెలుగులో కోరిక, దాన్ని సంస్కృతంలో కామము అని అంటారు, కామహ అని. కాబట్టి ఈ కామము అని అంటే మన మనస్సులో కలిగేటువంటి భావనలు, ఆలోచనలు, ఆశలు ఇవి. వాటిని ఎలా సాధించుకోవాలి శాస్త్రం చెప్తుంది. ఇక మోక్షము చాలా అద్భుతమైన టాపిక్, అది ఆఖరిని మాట్లాడతాం. అయితే ఈ పురుషార్థాలని నాలుగింటిని రెండు తెగలుగా విభజించింది. ఏం చేసిందనంటే ధర్మము అర్థము కామము అనేదాన్ని ఒక తెగగాను మోక్షము అనేదాన్ని ఒక తెగగా విభజించింది. ధర్మ అర్థ కామము ఈ మూడింటిని కూడా పురుషార్థములు అనింది, మోక్షము అనేదాన్ని పరమ పురుషార్థము అనింది. అంటే
ధర్మ అర్థ కామాలు మూడు కూడా ఎందుకయ్యా అని అడిగితే, మనం బ్రతకడం కోసం మాత్రమే ధర్మార్థ కామాలు. గమనించండి, ప్రాణం విడిచిపెడితే అర్ధకామాలు ఏమి మనకు సంబంధం ఉండవు. ఏమండి వీడి బ్యాలెన్స్ ఇంచుమించు ఒక 3 crores ఉందండి, సరే మంచిదే. వీడికి పెద్ద ఇల్లు ఉందండి, వీడికి భార్య ఉందండి, ఒక 3 పిల్లలు ఉన్నారండి, 2 స్టేట్స్లో ఉన్నారు, ఇంకొకడు చక్కగా ఇండియాలో మంచి ఇంజనీర్ అండి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రాణం పోయిందని అంటే ఇవన్నీ వాడికి మన సంబంధమా చెప్పండి? మొత్తం అంత శూన్యం. కాబట్టి ఇవన్నీ అర్ధకామాలు. ప్రాణం ఉన్నంత వరకే పిల్లల్ని అనుభూతి పొందుతాం, భార్య భర్తలు, ఈ బంధాలు బాంధవ్యాలు, ఇల్లు మంచి ఇల్లు కట్టుకున్నామండి, ప్యాలెస్ లాంటిదండి, మంచి సెంటర్లో హార్ట్ ఆఫ్ ది సిటీలో 1 ఎకరంలో కట్టేశారండి. ఎంత 1 ఎకరం కాదు, వాడి దుంపదగ వాడికి 10 ఎకరాల్లో కట్టుకున్నా సరే ప్రాణం పోయిందనండి, ఏమి పని చేయదు అక్కడ, పెరట్లో పెడతారు అక్కడ. కాబట్టి అర్ధకామాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాణం బొందిలో ప్రాణం ఆడుతున్నంతసేపు అర్ధకామాలు నావి అనుకోవడం, నేను అనుకోవడం, వాటిని భ్రమించడం జరగలేదు. ప్రాణం ఒక్కసారి ఆగిపోయిందంటే అర్ధకామాల యొక్క ప్రయోజనం లేనేలే. మరి అప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఏది మనకు కూడా వస్తుంది? తస్మాత్ ధర్మం వై పరమం వదంతి. మన బంధువులు మనల్ని వదిలేస్తారు కాట్లో. మీరు బాగా ఆలోచించండి, ఒక వ్యక్తి మరణించాడనుకోండి, ఇంట్లో అందరూ భార్య భర్త పిల్లలు, సపోజ్ ఆలోచించండి, ఒక మగవాడు లేకపోతే ఒక స్త్రీ ఎవరైనా సరే ఒక వ్యక్తి మరణించాలనుకోండి, మరణిస్తూ ఉంటారు, మరణించిన తర్వాత అందరూ ఏడుస్తూ ఉంటారు, వచ్చి ఆ శవం దగ్గర కూర్చుని మొత్తం బంధువులు మిత్రులు ఓ చుట్టుపక్క వాళ్ళు ఇరుగు పొరుగు అందరూ వచ్చేసారు, ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని ఏడుస్తూ ఉన్నారనుకోండి, ఇంకా టైం అయిపోయిందండి తీసేద్దాం అన్నారనుకోండి, సంధ్య వచ్చే ముందు తీసేయాలన్నారనుకోండి, అప్పుడు ఇంట్లో భార్యని బయటికి రానివ్వరు కదండి, ఆవిడ ఏది ఏడవాలన్నా గుమ్మ యువతలే ఏడవాలి, బయటకు వచ్చి ఇంక ఏడవడానికి కుదరదు, అయిపోయింది. అక్కడికి కొంతమంది ఫిల్టర్ అయిపోయారు, ఇంట్లో ఆడవాళ్ళందరూ ఉండిపోతారు, ఈ మగవాళ్ళు బంధువులు మిత్రులు కొంతమంది మోసుకుపోతారు. మోసుకుపోయిన వాళ్ళల్లో కూడా చాలామంది ఏంటంటే వీళ్ళు చివరి వరకు వెళ్ళి కొంతమంది వెనుదిరుగుతారు, ఇంకా ఇంకొంతమంది వెళతారు, కొంతమంది కాటి వరకు వెళ్ళి లోపలికి వెళ్ళకుండా వచ్చేస్తారు, తల్లిదండ్రి ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళరు బయట నుంచి వచ్చేస్తారు, ఇక కాటి లోపలికి ఇంకొంతమంది వెళ్తారు. సరే కాటి లోపలికి కొంతమంది వెళ్ళినా ఈ పాడి తీసుకుని వెళ్ళిన వాళ్ళు 4 కొంతమంది చితి మీద పెట్టేదాకా వెళతారు, ఆ తర్వాత వాళ్ళు వచ్చేస్తారు. ఆ చితి దగ్గర ఉండేది ఒక్కడే, ఎవరు? కొడుకు. వీడు హరిశ్చంద్రులు ఇద్దరు ఉంటారు అక్కడ, బ్రహ్మగారు ఉంటారు, అది చేయిస్తుంటారు. ఈ కొడుకు ఎంతసేపు ఉంటాడండి? అది అంటించేంత వరకు ఉంటాడు, అంటించిన తర్వాత వెంటనే వచ్చేస్తాడు. ఎందుకని? నాన్నగారు తగలడిపోవడం పూర్తిగా కొడుకు చూడకూడదని, దోషమని, అందుకని అలా అంటించేసి వచ్చేస్తాడు. హరిశ్చంద్రుడు ఉంటాడు, ఇంకా అందరూ వచ్చేస్తారు, మొత్తం తట్టాపుట్టా సర్దుకొని వచ్చేస్తారు. హరిశ్చంద్రుడు ఒకడు ఉంటాడు. ఈ హరిశ్చంద్రుడు కూడా ఎంతవరకు ఉంటాడంటే రాత్రి వరకు ఉంటాడనమాట, అన్నీ తోస్తూ ఆ కర్రలన్నీ తోసి తోసి ఈ కట్టె కాలేదాకా ఉంటాడు. అయిపోయింది, ఇప్పుడు అనుకోండి రాత్రి అయింది, హరిశ్చంద్రుడు కూడా తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. రాత్రి అయిపోతుంది, వాడు ఎంతకాలం ఉంటే వాడికి ఏమైనా సంసారం అక్కడ చేస్తాడా చేయడు? వాడు తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆలోచించండి, అయిన వాళ్ళు బంధువులు మిత్రులు ఆప్తులు స్నేహితులు ఇరుగు పొరుగు ఆత్మీయులు అందరూ ఇంట్లో ఉంటారు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకెందుకు మనం దాని గురించని. హరిశ్చంద్రుడికి డబ్బులు ఇస్తాం కనుక వాడు కొంతసేపు మంది కట్టె కాలేదాకా అన్ని కట్టెలు కాలేదాకా ఉన్నాడు, వాడి బాధ్యత అయిపోయింది వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటారు నీతో పాటు? 10 రోజులు ఉంటుంది కదా అక్కడ ప్రేతం, ప్రేత శరీరం ఉంటుంది అంటారు కదా 10 రోజులు, 10వ రోజు ప్రేత శరీరం పోతుంది. మరి ఆ ప్రేత శరీరంతో పాటు ఎవరుంటారు అక్కడ? విముఖాః బాంధవాయాంతి ధర్మస్థమనుగచ్చతి. విముఖాః బాంధవాయాంతి ధర్మస్థమనుగచ్చతి. బంధువులు అనుకున్న వాళ్ళు నా అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కాలే వరకు కూడా ఉండరు, పూర్తిగా కాలిపోయేంత వరకు కూడా ఉండరు, వాళ్ళు వెళ్ళుదిరుగుతారు. అప్పుడు ప్రేత శరీరాన్ని ధరించిన నేను ఆ 10 రోజులు ఎవరితోటి కాపురం చేయాలి అక్కడ? 10 రోజుల తర్వాత నేను విముక్తుని అవుతాను, ధర్మోదకాలు ఇస్తారు, నన్ను విముక్తుని చేస్తారు. ఆ తర్వాత నా గతి నా యొక్క గమ్యం ఏమిటి ఆలోచిస్తే మన శాస్త్రాలు అంటున్నాయి ధర్మస్థమనుగచ్చతి,
ధర్మమే నీ వెనకాల నడుస్తూ ఉంటుంది, అది నీకు టార్చిలేట్ వేస్తుంది. ఒకవేళ నా జీవితంలో ధర్మం అనే ఆచరణ లేదా, నాకు చీకటి మార్గం తప్ప ముళ్ళల్లో కంచెల్లో గోతుల్లో గొప్పుల్లో ఇడుచుకుపోవడమే తప్ప రెండోది ఉండదు. మన జీవితాన్ని అత్యుత్తమమైనటువంటి మార్గం వైపు నడిపిస్తుంది. భారతీయ వాంగ్మయాలు చాలా అద్భుతంగా ధర్మ, అర్థ, కామము అని మూడు పురుషార్థాలని చెప్పాయి. అందులో ధర్మము అనేది మనం బ్రతుకున్నంతసేపు ఆచరిస్తూ ఉంటే ఆ ఆచరించేటువంటి ధర్మం మన జీవితాన్ని అత్యుత్తమమైనటువంటి మార్గం వైపు నడిపిస్తుంది. అర్ధకామాలు అంటారా, అవి రెండింటినీ మనం సాధించాలి, దాన్ని సంపాదించాలి, దాన్ని తెచ్చుకోవాలి. ఎందుకు అని అంటే అది అనిత్యము అని గ్రహించడం కోసం మాత్రమే. ఎందుకు అనిత్యము అని అంటే ఈ లోకంలో అర్ధకామాలు మనం కష్టపడి సంపాదించినవి, మనం వెళుతున్నాము అని అంటే మనతో పాటు వెళ్ళిపోతాయి, అవి మనల్ని వదిలేస్తాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి అర్ధకామాలు అనేటువంటివి ఇంటర్మీడియరీ కాన్సెప్ట్స్. అవి ఇక మానవ జన్మకు లక్ష్యమైనటువంటిది మోక్షం. ఆ మోక్షాన్ని ఎలా పొందాలి, ఆ మోక్షం అనేటువంటి ప్రసంగం ఏమిటి, అసలు మోక్షం అంటే అర్థమేమిటి, వీటి మీద పూర్తి అవగాహన కల్పిస్తూ మానవ జన్మని చాలా అత్యద్భుతమైన స్థాయిలో ఇది మానవుడి యొక్క బ్రతుకు అని శాసించి చూపించేటువంటి గ్రంథమే భజగోవిందం. మానవుడు పొందవలసినటువంటి లక్ష్యాన్ని, గమ్యాన్ని ఎలా పొందాలో కూడా నేర్పించేటువంటి గ్రంథం. కానీ ఇది మోక్షస్వరూపం గురించి, మోక్షం గురించి ఎక్కువగా మాట్లాడదు. ఉపదేశసారంలాగా ఆత్మవిద్య కాదు ఇది. కాకపోతే ఆత్మవిద్యను పొందడానికి ఏ మనస్సు అయితే చిత్తప్రసాదం కావాలో, మనస్సు నిర్మలమైన మనస్సు కావాలో, నిర్మలమైనటువంటి మనస్సుని ప్రసాదించగలిగే గొప్ప గ్రంథం ఈ భజగోవిందం. అంటే ప్రసన్నమైనటువంటి మనోబుద్ధుల్ని ప్రసాదించగలిగే గ్రంథం ఈ భజగోవిందం. ఎందుకంటే అది లేకపోతే అది లేదు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ ఆ భజగోవింద శ్లోకాల్ని మనం చూద్దాం. అయితే దానికన్నా ముందు ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోండి. ధర్మ, అర్థ, కామ, మోక్షం. మనకు నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము కదా. ఈ బ్రహ్మచర్య దశలో మనకు ధర్మం తప్ప అర్ధకామాలతో పని లేదు. అర్ధకామాలతో పని లేదు, ఎందుకంటే బ్రహ్మచారికి డబ్బు ఎవరు ఇవ్వకూడదు. బ్రహ్మచారికి వేరే నాకు ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలనేటువంటి కోరికలు లేవు. బ్రహ్మచారికి కేవలం ధర్మాచరణమే. సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయ అన్మా ప్రమద, ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతు మా వ్యవచ్చేసి, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ. ఇవన్నీ కూడా ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రహ్మచారులకి చెప్పబడింది. వాడు ఇంకా బ్రహ్మచారిగా ధర్మాన్ని అనుష్ఠిస్తూ పోవడమే. ఎప్పుడైతే వీడు వివాహము అనే సంస్కారంతో గార్హస్థ్య ధర్మాన్ని పట్టుకున్నాడో, అది కూడా ధర్మంలో ఒక భాగమే, గృహస్థ ధర్మము అని అంటారు, పట్టుకున్నాడో ఇంకా అక్కడి నుంచి వాడికి కేవలం ధర్మాచరణ అంటే కుదరదు. కనుక అక్కడి నుంచి వాడికి అర్థము, కామము అనేటువంటివి రెండు పురుషార్థాలు వస్తాయి. కాబట్టి బ్రహ్మచర్య దశలో కేవలం ధర్మమే ఉంటుంది, అర్ధకామాలతో పని లేదు. ఎప్పుడైతే గార్హస్థ్య ధర్మాన్ని పొందాడో అక్కడ అర్ధకామాలు కూడా వాడికి వస్తుంది. అర్థమైంది? అర్ధకామాలు వాడిని అంటుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేటువంటి ఆశ్రమం వానప్రస్థాశ్రమం. వానప్రస్థము అని అంటే అర్థం ఏంటంటే రిటైర్డ్ లైఫ్, కంప్లీట్లీ రిటైర్డ్ లైఫ్. ఈ రిటైర్డ్ లైఫ్ అంటే ఇంచుమించు మనిషికి ఒక 58-60 వచ్చేటప్పటికి మనిషి ఒక సాచురేషన్ పాయింట్కి వస్తాడనమాట. అంటే ఒక అవగాహన, ఒక పరిపక్వత మనిషిలో బయలుదేరుతుంది. బాగా వినండి, ఆ పరిపక్వత వచ్చేటప్పుడు మనిషికి ధర్మము ఉంటుంది, అర్ధకామాలు పడిపోతుంది. ఇక మెల్లమెల్లగా వాడు అందులో పరిపక్వత పొంది ఎదిగేటప్పటికి, సన్యాసాశ్రమ స్వీకరణ చేసే సమయం వచ్చేటప్పటికి ఈ ధర్మం కాస్త పడిపోదు, ధర్మమే మోక్షంగా పరిణమిస్తుంది. ధర్మమే మోక్షంగా పరిణమిస్తుంది. వాడికి ధర్మం ఏమిటి అని అంటే సన్యాసికి మోక్షహాయేవ ధర్మ. వాడికి ఆత్మవిద్య, ఆత్మవిద్య యందు తృష్ణ, ఆత్మ సంయమము,
ఆత్మస్థితి, ఆత్మరతి ఇవే తప్ప రెండోది ఉండదు వాడి ధర్మం అది. కాబట్టి బ్రహ్మచర్య ఆశ్రమంలో ధర్మము, గార్హస్థ్యం రాగానే ధర్మము ప్లస్ అర్థము ప్లస్ కామము, మళ్ళీ వానప్రస్థం రాగానే మైనస్ కామ ధర్మార్థాలు, సన్యాసానికి రాగానే అర్థం కూడా పడిపోతుంది, ధర్మం కూడా మోక్షంలో విలీనమైపోతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అర్థమైంది? ఈ ధర్మమే మోక్షంగా పరిణమిస్తుంది వాడికి. కాబట్టి బాగా ఆలోచించండి, ఈ ముఖ్యమైనటువంటి పురుషార్థం ఏదైతే ఉందో మోక్షం అనేది, ధర్మ అర్థ కామాలన్నీ అందులో విలీనమైపోతాయి. అయితే అర్ధకామాలని మన వాళ్ళు ఎక్కడ పెట్టారంటే మధ్యలో పెట్టారు. ఎందుకని మధ్యలో వస్తుంది కనుక అది మధ్యలో పోతుంది. ధర్మ అర్థ కామ మోక్షము అన్నారు కదా, అందులో అర్ధకామాలు ఎక్కడున్నాయి చెప్పండి? మధ్యలో ఉన్నాయి. కాబట్టి అర్థము కామము ఇవి రెండు మధ్యలో ఉన్నాయి. వీటిని ఒకవైపు మోక్షము అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకోవైపు ధర్మము అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే అబ్బాయి, అర్థం దానికి ముందు ధర్మం ఉండాలి, కామము పక్కన మోక్షం ఉండాలి. అంటే నువ్వు సంపాదించే ప్రతి పై కూడా, ప్రతి పైసా కూడా ధర్మబద్ధమై ఉండాలి. నీ కామం ఎప్పుడూ కూడా మోక్షబద్ధమై ఉండాలి. చూడండి, నాలుగింటిని రెండుగా విభజిస్తే ధర్మార్థాలు కామ మోక్షాలు అని విభజించుకుంటే అర్థం ఎప్పుడు ధర్మంతో అనుబంధి అయి ఉండాలి, కామం ఎప్పుడు మోక్షంతో కలయిక పొంది ఉండాలి. అప్పుడేమైపోతుందంటే వీడు సంపాదించే ప్రతి సంపాదన కూడా ధర్మబద్ధమవుతుంది, వీడి ప్రతి కోరిక కూడా మోక్షానికి గమ్యానికి చేరువకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పురుషార్థాలను చాలా అద్భుతంగా మన వాళ్ళు డిజైన్ చేసి ఉంచి దీన్ని మన ముందు ఉంచుతున్నారు. ఇక్కడ ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు వీటి మీదనే భజగోవిందం అంతా సాగుతుంది పూర్తిగా. ఎంతలా మనిషిని మార్చి మనిషిగా పరివర్తన చేస్తుందో ఇక్కడ మనకు భజగోవిందం చెప్తుంది. అయితే భజగోవింద శ్లోకంలో మొట్టమొదటిది మనం చూస్తున్నాం, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిన్ కరణే. ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది భజగోవింద శ్లోకాలు 31 అని మనం చెప్పుకున్నాం. ఈ 31 భజగోవింద శ్లోకాల్లో ఈ మొదటిది శ్లోకాల్లో లెక్కవేయరు. ఇది ఒక రకంగా శాంతి మంత్రం కింద, శాంతి పాఠం కింద చెప్తారు. అందుకనే మనం ఓం శాంతి 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 అని 3 సార్లు అంటాం కదా. ఇక్కడ కూడా శంకరులు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే 3 సార్లు భజగోవిందం 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 అన్నారు. అంటే ఓం శాంతి శాంతి శాంతి. సరే, ఏదైనా ఒక గ్రంథాన్ని ప్రారంభించే ముందు సంప్రదాయం ఉండాలి మనకు తెలిసింది. ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వా వేదౌ బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాదౌ తస్మాన్ మాంగళికా ఉభౌ. ఉపదేశసారంలో కూడా మనం చూసాం, ఏ గ్రంథం ప్రారంభించాలన్నా ఇది ఒక శాసనం అన్నమాట. ఓంకారంతో కానీ అథ శబ్దంతో కానీ ప్రారంభం చేయాలి. అందుకనే క్లాసులన్నీ కూడా ఎప్పుడు చెప్తున్నా ఏ సన్యాసి అయినా ఎవరైనా మొట్టమొదట ఓంకారంతో చెప్పాలి. ఓంకారం చెప్పించిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేయాలి. ఎందుకు అని అంటే బ్రహ్మగారు పురా ఈ సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మగారి సృష్టిని తయారు చేసేటప్పుడు ఓం అనే శబ్దంతో స్టార్ట్ చేశారు. ఎలా పూర్తి చేశారు అని అంటే అథ అంటే పూర్తయింది అథ అని. కాబట్టి ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాదౌ తస్మాన్ మాంగళికా ఉభౌ. ఇది మంగళకరమైనటువంటి శబ్దాలు కనుక వాటితో ప్రారంభం చేయమంటుంది. ఇక్కడ ఓంకారము లేదు, అథ శబ్దము లేదు. ఎలా స్టార్ట్ అయింది? భజగోవిందం మొట్టమొదటి మొదలైంది. ఇది అంత సంప్రదాయబద్ధమైంది కాదేమో, అంత సశాస్త్రీయంగా ప్రారంభం చేయలేదంటే శంకరుల యొక్క మేధావిత్వాన్ని మనం ఎవరూ ప్రశ్నించడానికి సరిపో. ఓంకారం కానీ అథ శబ్దం కానీ అది బ్రహ్మ వాచక శబ్దాలు. అంటే పరిపూర్ణానంద సరస్వతి అని ఎక్కడైనా పిలిచారనుకోండి, నేను అక్కడ ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎవరో చెప్పుకున్నారు, పలానా స్వామీజీ ఎవరో అండి పరిపూర్ణానంద సరస్వతి అన్నారనుకోండి, నా పేరుని మీరు ఉచ్చరిస్తున్నారు. కానీ నా ఎదురుగుండానే మాట్లాడేటప్పుడు పరిపూర్ణానంద సరస్వతి గారు అని అనక్కర్లేదు.
అంటే స్వామి అని అంటే సరిపోతుంది. ఇంత పెద్ద పేరు తోక హనుమంతుడు తోకలాగా పిలవక్కర్లేదు. అర్థమైందండి? పిలవక్కర్లేదు ఏమండి, స్వామి అని అంటే సరిపోతుంది. కాబట్టి వ్యక్తి ఉన్నప్పుడు పేరు అవసరం లేదు, వ్యక్తి లేనప్పుడే పేరు యొక్క అవసరం కావాలి. ఇక్కడ శాస్త్రంలో డైరెక్ట్గా ఏం తీసుకొచ్చారు, ఇక్కడ గోవిందునే తీసుకొచ్చేసరికి ఇంక ఓంకారం అక్కర్లేదు. కాబట్టి స్ట్రైట్ అవే ఇక్కడ పరమాత్ముని ఇక్కడ పెట్టేశారు ఆయన శంకరులు. కాబట్టి ఇక్కడ ఈ భజగోవింద శ్లోకాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది కనుక అలాగని ఉపదేశారం తీసుకుంటే కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్త అంటే పరమేశ్వరుడు కనుక సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి అక్కడ స్మరించుకున్నారు ఆయన మొట్టమొదట. ఇక్కడ భజగోవిందం అంటే సాక్షాత్తు గోవిందుణ్ణి ఇక్కడ స్మరించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇందులో దోషం లేదు. యథార్థానికి భజగోవిందం అనేది ఆదిశంకర్ల వారు 12 శ్లోకాలని చెప్తారన్నమాట. అందుకని దీనికి ద్వాదశ మంజరికా స్తోత్రము అని కూడా ఒక పేరు. ద్వాదశ మంజరికా స్తోత్రము అని పేరు. అయితే 12 శ్లోకాలు చెప్తే ఇక్కడ 31 ఉన్నాయి కదండి అనొచ్చు. ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన 12 శ్లోకాలు బయటికి చెప్పారో దాన్ని చూసి శిష్యులు 14 మంది 14 శ్లోకాలు వాళ్ళు రాస్తారు. గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి, ఇవ్వండి గురువుగారు, ఇదిగోండి మీరు 12 రాశారు. దానికి అనుబంధంగా ఉంటాయి 14 కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకదానికి ఒకటి అక్కడ కౌంటరింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట. 14 రాస్తే గురువుగారు 12 రాస్తే మొత్తం ఎంతైంది? 26 అయింది. మళ్ళీ శంకర్లు చూసి దాన్ని అబ్బా ఎంత బాగుందో అని చెప్పి ఆఖరుగా 4 శ్లోకాలతో పూర్తి చేస్తారు. అది మొత్తం 30 శ్లోకాలు అవుతుంది. అయితే ఈ మొట్టమొదటిది మాత్రం మకుటం. ఈ శ్లోకం ఏంటి? మకుటం. భజగోవిందం అనేటువంటిది ఈ శ్లోకంలోకి అన్నింటిలోకి రాదు, అది మకుటం అది. అందుకనే ప్రతి శ్లోకం వెనక ఏం చెప్పుకుంటాం, మళ్ళీ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణి చెప్పుకుంటాం. కాబట్టి ప్రతి శ్లోకం వెనక ఈ భజగోవిందం అనేటువంటి దాన్ని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇది మకుటంగా చెప్తారు. అయితే అసలు ఈ భజగోవింద శ్లోకాలు రాయాలని శంకరాచార్యుల వారికి ఎందుకు అనిపించిందట? ఏదో ఒక వృత్తాంతం ఉండాలి కదా, ఏదో సంబంధం ఉండాలి కదా, ఏదో తనంత తానుగా రాయరు కదా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో కోల్పోయారు జీవితంలో అనుకోండి, వాడు అలాగా నిస్త్రాణంగా నిస్సహాయంగా ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు కవిత్వాలు పుట్టుకొస్తాయి కొన్ని. బ్రతుకే మాయా ఏదాలలో సారమితే, ఏదో ఒకటి వేదాంతమైనా రావచ్చు, దేవాంతమైనా రావచ్చు, ఏదైనా రావచ్చు, చెప్పలే. కాబట్టి శంకరులకి ఈ స్తోత్రం రాయడానికి దానికి వృత్తాంతం ఏంటి, ఇతివృత్తం ఏంటి? శంకరులు ఆయన శిష్యులతోటి పరిక్రమ చేస్తూ పరివ్రాజకులు కదా ఆయన, పరివ్రాజనం చేస్తూ కాశీక్షేత్రంలోకి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి ఆయన అనుష్ఠానం కోసం పైకి ఎక్కువస్తుంటే ఆ క్షేత్రంలో విశ్వనాథుడి యొక్క మందిరం ఎదుట ఒక గుమ్మం దగ్గర ఒక వృద్ధ బ్రాహ్మణుడు కూర్చుని సంస్కృత శ్లోకాలు వెళ్ళవేస్తున్నారు. ఆయన పాణిని ధాతుపాఠాలన్నమాట. అది పాణిని మహర్షి యొక్క ధాతుపాఠాలు. అందులో ధాతుపాఠం అని అంటే ఒక్కొక్క ధాతు ఎలా పుట్టింది, శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుందని సంస్కృతం. ఆయనకి 80 90 ఎంతో ఉంటుంది, చాలా వృద్ధ బ్రాహ్మడు. ఇలా ముట్టుకుంటే రాలిపోతాడు రేపం వాపం. ఆయన కూర్చుని డుక్రింకరణే 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 అంటుండే. ఆయనకి అది అర్థం కాదు, అది కంఠత అవ్వదనమాట. అది కంఠస్థం అవ్వనప్పుడు దాన్ని అలా చెప్పుకుంటూ ఉంటాడు. దాన్ని ఇప్పుడు శంకర్లు చూసి రేపు మాపోతున్నాడు, ఇప్పుడు సంస్కృతం తెరిచిపెట్టుకుంటే వీడికి ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది, కాబట్టి ఇది కాదు కావాల్సింది అని అప్పుడు శంకర్లు ఆ బ్రాహ్మణుని ఉద్దేశించి ఈ భజగోవింద శ్లోకాలను చెప్తారని మనకేంటంటుందంటే ద్వాదశ మంజరికా స్తోత్రం అంటే ద్వాదశము అని అంటే 12, మంజరి అని అంటే పుష్పములు అని అర్థం. అంటే 12 పుష్పాలతో కూడుకున్నటువంటి ఒక బొకే, ఒక గుచ్చం అన్నమాట శంకర్లు ఇచ్చారు మనకు. వాణ్ణి ఉద్దేశించి చెప్పినా ఈరోజు మన వరకు అందింది అది. దీన్ని ద్వాదశ మంజరికా స్తోత్రం అని ఎందుకు అన్నారు అని అంటే దాని గురించి అంటారు అన్నమాట. ద్వాదశ మంజరికాభి అశేష కథిత్ వైయాకరణస్య ఏష ఉపదేశోభూత్ విద్యా నిపుణ శ్రీమత్ శంకర చరణి. వైయాకరణస్య ఏష ఈ ద్వాదశ మంజరికాభి
అంటే ఈ ద్వాదశ మంజరిక స్తోత్రాలు అనేటువంటి వాటి చేత ఈ వ్యాకరణాన్ని నేర్చుకోవాలనుకునేటువంటి కుతూహల పడుతున్నటువంటి వృద్ధ బ్రాహ్మణుని ఉద్దేశించి ఈ శంకరులు ఎవరయ్యా అంటే విద్యా నిపుణః శ్రీమత్ శంకరచరణై. విద్య అనేటువంటి ఆ కౌశల్యంలో నిపుణత్వాన్ని పొందినటువంటి వాడు శంకరుడు. అంటే ఎవరికి ఏ స్థాయిలో ఏ రకమైనటువంటి విద్యను అందిస్తే వాడి బుద్ధి పరిణితి పొందుతుందో ఆయనకి తెలుసు. అంతేగాని చావుకి పెళ్ళికి ఒకటే మేళం కొట్టే రకం కాదని. అందుకనే ఆయన నోటి నుంచి ఎన్నో వాంగ్మయాలు బయటకు వచ్చాయనంటే స్థాయి భేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇచ్చారని. కాబట్టి అంత నైపుణ్యం కలిగినటువంటి శంకరులు ఈ వృద్ధ బ్రాహ్మణుని చూసి అయ్యో ఇతను కూర్చుని డుక్రుని కరణి అనుకుని ఇప్పుడు సంస్కృతం మొదలుపెట్టాడు, ఎప్పటికి తెల్లారుతుంది, వీడికి ఈలోగా ప్రాణం ఆగిపోతే వీడికి అది లేదు ఇది లేదు అయిపోతుంది, కాబట్టి వీడికి ఏదైనా బోధించాలి అని శంకరులు ఏం చేశారంటే ఈ ద్వాదశ మంజరిక స్తోత్రాన్ని అతన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. సరే, దీన్ని మంజరికా స్తోత్రము అని అంటే పుష్పగుచ్చాలతో కూడుకున్న స్తోత్రము అని ఎందుకన్నారు? వేరే పేరు పెట్టుకోవచ్చు కదా. పువ్వులనే ఎందుకన్నారు? కాయలని చెప్పొచ్చు, పళ్ళని చెప్పొచ్చు, ద్వాదశ ఫల స్తోత్రాలు ద్వాదశ ఫలాన్ని అని పెట్టుకోవచ్చు. మంజరిక అని ఎందుకు పెట్టగలి? 12 ఫలాలని పెట్టుకోవచ్చు కదా అని. అంటే అలా కాదు, ఇక్కడ అర్థం ఏంటంటే యదా మంజరిక అవలోకన మాత్రేన చిత్తం ప్రసాదయతి. అంటే ఒక పుష్పాన్ని మనం చూసామనుకోండి, మన మనస్సు ఒకరా వికసిస్తుంది. అవునండి, ఒక బాగా వికసించిన పుష్పాన్ని మనం చూస్తే ప్రాతకాలం లేచి మీరు గమనించండి, మీరు ఏదైనా దుఃఖంలో ఉన్నా చూడండి, బాధల్లో ఉన్నా, మీరు ఏ వస్తువునైనా చూడండి, కొద్దిగా మనసులో కలత పెరుగుతుంది. కానీ ఒక బాగా వికసించినటువంటి గులాబీ పువ్వును, ఒక మంచి మల్లె పువ్వును మీరు చూస్తే ఇలా పుష్పాన్ని ముట్టుకోగానే మీ మనస్సులో కలత కొంత తగ్గుతుంది. అందుకనే ఎవరినైనా మనం పెద్దవాళ్ళని కలవడానికి వెళ్తున్నప్పుడు పుష్పాన్ని ఇస్తాం. ఎవరితో మనకు విరోధం అనుకోండి, వాళ్ళతోటి ఇప్పుడు మనం మిత్రత్వం పొందాలనుకోండి, పట్టికలో ఒక ఫ్లవర్ ఇస్తాం. ఎందుకు అక్కడ పువ్వు పెడతామనంటే, అబ్బాయి ఇంతకుముందు నా మనసు చాలా కఠినంగా ఉండేది నీ పట్ల, ఇప్పుడు నా మనసు పుష్పంలా మారిపోయింది, నీ పట్ల మెత్తగా ఉంది, నాలో నీ పట్ల ఏ రకమైనటువంటి ద్వేషం లేదు, చాలా మెత్తగా ఉంది, కాబట్టి ఇదిగో ఇక నుంచి నీతో నా రిలేషన్ ఇలా ఉంటుంది అని ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట. అంతేకాదు నా మనస్సు కుసుమంలా ఉంది కనుక నీకు ఇస్తున్నాను అని అంటే నీ మనస్సుని కూడా అంత కుసుమంగా చేసుకుంటే మన ఇద్దరి మధ్య సంధి కుదురుతుంది అని చెప్పుకోవడం కోసం. పెళ్ళిలో భార్య భర్త ఇద్దరు పూలదండలు ఎందుకు మార్చుకుంటారు అని అంటే, మొట్టమొదట భార్య భర్తకు వేస్తుంది, భర్త భార్యకు వేసేస్తారు, కొంతసేపు తర్వాత వీళ్ళిద్దరి దండలు మార్చుకుంటారు. అర్థం ఏంటంటే ఆ దండ హృదయాన్ని దేహాన్ని స్పృశించి వాళ్ళ యొక్క సంస్కారాన్ని పొంది, ఈ సంస్కారం అక్కడ ఆ సంస్కారం ఇక్కడ పరివర్తన పొంది ఇద్దరిలో ఏకత్వం కలగాలని సిద్ధించాలని మన వాళ్ళు దండలు మార్చుకుంటారు. రింగులు మార్చుకుని బొంగులు మార్చుకుంటే కుదురుతుంది ఇబ్బంది, ఇది మార్చుకోవచ్చు, ఇది దీనికి ఏమైనా అంటుతుందే ఏమన్నా, ఈ లోహం ఇది ఇది ఎంత గట్టిగా ఉంటుందో లోపల అంత గట్టిగా ఉంటుంది. పుష్పాలు అనేటువంటివి అది. తర్వాత ఒక ఆయన అడిగారు, ఏమండి బాగుంది మీ సంస్కృతిలో పుష్పాలు మార్చుకుంటున్నారు, మా సంస్కృతిలో రింగులు మార్చుకుంటాం, మీ పుష్పాలు వాడిపోతాయి, మా రింగు అలానే ఉంటుంది, వెధవ మాడిపోతేనే రింగ్ అయింది, వాడిపోతే అవ్వలేదు అన్నారు. బంగారం మాడితేనే కదా ఓ రింగ్ అవుతుంది. సరే దానికి కూడా చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ ఆలోచించుకొని పెట్టుకోవాలి మనం. ప్రశ్నిస్తారు, వాడిపోయే పుష్పాలను మీరు వాడతారండి, ఇది పర్మనెంట్, ఇది స్టేబుల్, ఇలానే ఉంటుంది రింగు, అందుకనే స్టేబుల్గా ఉండాలంటే పిచ్చివాడ, తాత్పర్యం అది కాదు. భౌతికంగా పుష్పం యొక్క ఆకృతి కొన్ని గంటల్లో వాడిపోతుంది. అలాగనే భర్త అనుకునే నేను కానీ భార్య అనుకునే నేను కానీ భౌతికంగా ఈ శరీరం కొన్ని రోజుల తర్వాత వాడిపోతుంది, పడిపోతుంది. కానీ పుష్పం యొక్క స్వభావం వాడిపోయేంత వరకు ఎలా ఉండాలంటే సుగంధాన్ని ఇవ్వాలి, మెత్తగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. ఇది దాని యొక్క గుణాలు. అలాగనే నేను పడిపోయేంత వరకు నా యొక్క మనస్సులో ఎప్పుడు నిర్మలంగా ఉండాలి, ఎప్పుడు నేను మంచినే మాట్లాడాలి, ఎప్పుడు మంచి తత్వాన్ని నేను బయటికి వెదజల్లాలి, కానీ చెడు భాష కానీ చెడు భావాలు కానీ నా దృష్టిలో రాకూడదు. కాబట్టి అక్కడ అగ్నిసాక్షిగా ఒక పుష్పాలు ఎందుకు మార్చుకున్నానంటే నా మనస్సులో ఎప్పుడు దుర్భావన ఒక భర్త పట్ల కానీ భార్య పట్ల కానీ ఇలాంటివి ఉండకూడదని పుష్పాలు మార్చుకుంటాం. ఎవరికైనా ఒక విరోధికి పట్టుకెళ్ళి పుష్పాన్ని ఇస్తాం, అర్థమైందండి. ఎంత ఎక్సలెంట్ కల్చర్ అండి మనది. పూలు వాడిపోతాయి, అలాగనే దేహం వాడిపోతుంది, కానీ పుష్పాల యొక్క గుణం ఎప్పుడు
పోదు. వాడినంత వరకు ఆ పుష్పం యొక్క గుణం అలానే ఉంటుంది. గమనించండి. అలాగని ఇక్కడ యదా మంజరిక అవలోకన మాత్రేన చిత్తం ప్రసాదయతి. మంజరిక అనంటే పుష్పాన్ని చూసినంత మాత్రం చేత దుఃఖంలో ఉన్నవాడికి కూడా మనసు ఒక్కసారి ఒక ప్రసన్నంగా ఉంటుంది. ఏవం ప్రకరణమపి శ్రవణాదేవ వైరాగ్య జ్ఞానాదేవ చిత్తం ప్రసాదయతి. అలాగనే ఈ ద్వాదశ మంజరికా స్తోత్రాన్ని ఎవరైతే వింటారో, శ్రద్ధతో వింటారో, వాళ్ళకి జ్ఞానము వైరాగ్యము కలిగి వాళ్ళ యొక్క మనస్సు ప్రసన్నత పొందుతుంది. మకరందం ద్వారా భ్రమరాన్ ప్రీణయతి తదా శిష్యాన్ ప్రీణయతి తస్మాత్ మంజరీ సామ్యం ప్రకరణస్య ఉపపన్నమేవ. అంటే ఈ మంజరి అనేటువంటి పేరు పెట్టడం వల్ల ఎందుకు పెట్టారని అంటే, ఒక అర్థం ఏంటంటే పుష్పాన్ని చూస్తే మనకు మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది, అలాగనే ఈ మంజరి స్తోత్రం భజగోవిందాన్ని వింటే చాలు మన జ్ఞాన వైరాగ్యాలు కలిగి మనస్సు నిర్మలమవుతుందని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటనంటే దీంట్లో మంజరి అని పెట్టడానికి అర్థం, పువ్వు ఉంటుందని అంటే అక్కడ మకరందం ఉంటుంది. ఆ పువ్వు అనేటువంటి దాంట్లో ఉండేటువంటి మకరందాన్ని ఆస్వాదించడం కోసం భ్రమరము అనేటువంటిది వచ్చి వాడుతుంది. అవునా? ఏ విధంగా అయితే పుష్పంలో దాగున్న మకరందాన్ని పొందడం కోసం భ్రమరం అక్కడికి వచ్చి వాలుతుందో, అలాగనే శిష్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ భజగోవిందం అనేటువంటి పుష్పగుచ్చంలో ఉండేటువంటి మకరందం దాన్ని పొందడం కోసం ఇదిగో ఈ 550 మంది శిష్యులు భ్రమరాలు ఇక్కడికి వచ్చారు. దేన్ని పొందడం కోసం? భజగోవిందంలో ఉండే మకరందాన్ని పొందడం కోసం. తస్మాత్ మంజరికా స్తోత్రం ఏవం ప్రకరణస్య ఉపపన్నం సామ్యం. ఈ స్తోత్రానికి మంజరికా స్తోత్రం అని పేరు పెట్టడం ఉత్తమమైనది, అత్యుత్తమమే అని మనకు దీని యొక్క విషయం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం భజగోవింద స్తోత్రాల్ని మనం ప్రారంభిద్దాం. నాతో పాటు ఇప్పుడు చెప్పండి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిం కరణే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిం కరణే. ఇక్కడ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ అంటే మూడు కూడా ఒకటే. ఎందుకు మూడు సార్లు చెప్పాలి? ఏదైనా ఒక ఉత్తమమైన విషయం ఉందనుకోండి, మనం కూడా అల్లిబుల్లి మాటలుంటే రెండు సార్లు మూడు సార్లు చెప్పాం. ఓ పిల్లాడికి ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పామనుకోండి, ఒరే మర్చిపోకు పలానా మార్కెట్లో ఆ సుబ్బయ్య కొట్లోనే దొరుకుతుంది అది. అర్థమైందా? ఎక్కడ దొరుకుతుందంట? ఆ మార్కెట్లో సుబ్బయ్య కొట్లోనే దొరుకుతుంది. గుర్తుంది కదా, సమజ్ అయింది కదా, యాద్ అయింది కదా, ఎక్కడ దొరుకుతుందంట? సుబ్బయ్య కొట్లో. ఎందుకు మూడు సార్లు చెప్పాలి? బా నాకు తెలుసండి అని అంట. వాడికి తెలుసు అనేటువంటిది ఇతనికి కూడా తెలుసు, విన్నాడు తెలుసు అనేది. అయినప్పటికీ దీన్ని ఎంతో జాగ్రత్తగా వీడు దీన్ని హ్యాండిల్ చేయాలి కనుక వాడికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్తారు. సరే చెప్పు, ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని మళ్ళీ అడిగించుకుని ఇవన్నీ చేస్తారు. అంటే ఒక విలువైనటువంటి విషయాన్ని, ఒక ముఖ్యమైనటువంటి గమనించదగ్గ విషయాన్ని మనం ఇతరులకు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఇంకోసారి చెప్తానని వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ పునః పునః దాన్ని అభ్యాసం చేయడం తప్పు కాదు. పరికరాన్ని మాట ఉందనుకోండి, ఏమంటే శ్రీశైలం మీరు వచ్చారు కదా, బస్సులో వచ్చారు, అందులో ఈ బస్సు ఉంది కదా, అది వస్తూ వస్తూ వెనకుండిపోయింది. ఆ ఈ బస్సు వెనకుండిపోతే ఎఫ్ బస్సు ముందుకు వచ్చేసింది.
యవ్వసు ముందుకు వచ్చేసిందని చూసి జీవస్సు కూడా మధ్యలో దూరిపోయింది. ఇవన్నీ ఇప్పుడు చెప్పారనుకోండి, దీన్ని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వినండి జాగ్రత్తగానే. శ్రీశైలం మీరు వస్తున్నప్పుడు ఈ బస్సు వెనకుండిపోయింది, ఈ బస్సు వెనకుండిపోయిందని ఎఫ్ బస్సు ముందుకు వచ్చేసింది, ఎఫ్ బస్సు ముందుకు వచ్చేసింది జీ బస్సు మధ్యలో దూరిపోయింది. మీకు అర్థమైందే? మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఇది అవసరమా? ఇది తుక్కు అవసరమంటారా? ఈ చెత్తని ఎన్నిసార్లు ఆపేయండి, ఎందుకు చెప్పారు కదా విన్నా అయిపోయింది, అలా ముందుకు వస్తే ఏమిటి వెనక్కి వస్తే ఏంటని అంట. ఎందుకని దీంట్లో పస లేదు. ఇది మనం విని దీన్ని పెద్ద బుద్ధిలో ధారణ చేసి ధ్యానం చేసి ఇంటికి వెళ్ళి ఈ బస్సు వెనక్కి ఉండిపోయిందట, ఎఫ్ బస్సు దాన్ని చూసి ముందుకు వచ్చేసిందట, జీ బస్సు మధ్యలో దూరిపోయిందట అని మాల పెట్టుకుని జపం చేయవలసిన అవసరం లేదు. ఇది ఇది అంత విలువైన విషయం కాదు. అదే మీరు వస్తూ ఉంటే దారిలో కొండ ఎక్కిన తర్వాత ఒక చోట శిఖర దర్శనం అని ఉంది, జాగ్రత్తగా వినండి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఆ క్షేత్రం గురించి ఒకటి రెండు మూడు సార్లు చెప్పిన కొద్దిగా మనకు ఇట్ ఈస్ టెనబుల్ కదా, అది అది ఒక రీజనబుల్గా ఉంటుంది. ఈ బస్సు వెనక్కుండిపోయింది, ఎఫ్ వచ్చింది, జీ మధ్యలో ఇవన్నీ మనకి ఎందుకు? కాబట్టి ఇక్కడ కూడా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడు సార్లు చెప్పారు. ఎవరికి? మూఢమతే. ఎవరి మతి అయితే మూఢత్వాన్ని పొంది ఉందో వాడికి మూడు సార్లు చెప్పారు, మూఢుడికి చెప్పారన్నమాట. చాలా బాగుంది స్వామీజీ. శంకరాచార్యులు కానీ కృష్ణుడు కానీ వీడిద్దరినీ జగద్గురువులు అంటారు కదా, మరి నోటుకొచ్చినట్టు తిడతారేంటి వీళ్ళు? మూఢ మూఢ శబ్దానికి అర్థమేమిటి? అసలు భజగోవిందం అంటే అర్థమేంటి ఆలోచించండి. ఇప్పుడు భజగోవిందం అంటే మనకు సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే గోవిందుణ్ణి భజించు, అంతేనా? అందుకనే ఏంటి శ్రీకృష్ణ గోవింద హరే మురారే, లేకపోతే గోవింద హరి గోవింద 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 జయ గోవింద 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 గోవింద. అది చేయాలి. ఇప్పుడు అది చేయమనకుండా మళ్ళీ రెండో శ్లోకం నుంచి మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాతం. మీరు మచ్చుకుకి మీరు గమనించండి, ఈ ఒక్క శ్లోకంలో భజగోవిందం అని మిగతా 30 శ్లోకాల్లో గోవింద శబ్దమే తీసుకోలేదా? ఎంత ఒక అప్రోచ్ చూడండి, ఇంటెలెక్చువల్ అప్రోచ్ చూడండి. భజ అనే శబ్దానికి గొప్ప అర్థం ఉంది. ఏమిటనంటే భజ్ సేవాయాం, ఆ ధాతుకు అర్థమేంటి? సేవాయాం సేవించు అని అర్థం. సేవించడం అంటే ఏంటి? కూర్చోబెట్టి అన్నం పెట్టడం, లేకపోతే స్నానం చేయించడం, బట్టలు వేయడం, పౌడర్ రాయడం, బొట్టు పెట్టడం కాదు. సేవ అంటే అర్థం ఏంటనంటే, గమనించండి బాగా, నేను సేవకుణ్ణి, ఫలానా వ్యక్తి యజమాని అనుకోండి, నేను ఎలా ఉండాలి యజమాని దగ్గర? సేవకుణ్ణి అనే భావన కలిగినప్పుడు, నేను సేవ చేస్తున్నాననే భావన కలిగినప్పుడు నాలో అహంకారానికి అవకాశం ఉండకూడదు. అతను నాకు యజమాని అనుకున్నప్పుడు నాకంటే అతను గొప్ప, నాకంటే అతను పెద్ద, నాకంటే అతను సర్వోత్కృష్టముడు, సర్వశ్రేష్ఠుడు అని అంగీకరించాను కనుక అతన్ని సేవిస్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే నా దృష్టిలో అతను నాకన్నా ఉత్తముడు అనే భావన కలిగిందో, నేను ఇంకా ఆయన దగ్గర ఉత్తుత్తి మాటలు మాట్లాడడానికి సరిపోను. సేవక భావన అటువంటిది. సేవకుడి యొక్క ప్రథమమైనటువంటి భావనలో ఆ పరివర్తన ఉండాలి. నేను ఆయనకి సేవకుండండి అని అంటే నేనేం చెప్తే అది చేస్తారండి ఆయన అని అంటే అది కాదు. సేవకుడిగా మనం వాళ్ళు ఏది ఆజ్ఞాపిస్తే చేయాలి, కానీ మనంతట మనం చేయడానికి కుదరదు. సరే, ఇప్పుడు ఎవరికి సేవకుడు అవ్వమంటున్నాడు ఆయన? గోవిందం భజ, గోవిందుడికి సేవ చేయి. గోవిందుడు అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్ముడిని నువ్వు సేవించు అన్నప్పుడు, ఆ పరమాత్ముడికి మనం సేవకుడిగా బ్రతకాలన్నప్పుడు, పరమాత్ముడు నాకంటే సర్వోత్కృష్టముడు అనేటువంటి భావనతో నేను ఉండాలి, నేను అతనికి సేవకుడిని అనేటువంటి భావనతో ఉండాలి. ఎంత గొప్ప అర్థం చూడండి. ఇది ఒక అర్థం. మామూలుగా భజగోవిందం అంటే భజన చేయమని ఒక అర్థం. ఇది ఇంకొద్దిగా లోతుకెళ్తే ఇంకొక అర్థం. ఇంకా అసలు యథార్థం దగ్గరికి వెళితే శంకరులు ఈ రెండు అర్థాలు కాదు, అసలైన అర్థం చెప్పారు ఆయన. గోవిందహ అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి.
గో అనే అక్షరం ఉంది కదా గోవింద శబ్దంలో. గో అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయంటే, గో అంటే ఆవు, గో అంటే ఇంద్రియములు, గో అంటే వేదములు అని అర్థం. కాబట్టి గో అంటే ఆవు అనుకోండి, అది పెద్ద ఇక్కడ అర్థంగా తీసుకోలేదు, ఇంద్రియాలని కూడా అర్థంగా తీసుకోలేదు, వేదములని అర్థంగా తీసుకున్నారు. గోవింద అంటే గోభి వేదాంత వాక్యై విందతే యహ సహ గోవింద. గోవింద శబ్దానికి అర్థం అంటే ఏమిటయ్యానంటే, ఎవడైతే వేదాంత వాక్యాల ద్వారా ప్రతిపాదితమై ఉన్నాడో, తెలియబడుచున్నాడో, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః. అంతేకాదు మనకు అన్నమయ్య కీర్తనలో కూడా నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీనారాయణుడు, ఎంత అద్భుతమైన కీర్తన. నిగమము అనంటే వేదము, నిగమాంతము అనంటే వేదాంతము అని అర్థం. వేద వేదాంత ప్రతిపాదితమైనటువంటి స్వరూపమై ఉన్నాడు నారాయణుడు. అందుకనే రామాయణంలో కూడా వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. వేదవేద్యుడైనటువంటి వాడు ఆ పరంధాముడు, ఆ పరమాత్మ. కాబట్టి గోవింద శబ్దానికి అర్థం ఏంటనంటే, అబ్బాయి భజ గోవిందం భజ గోవిందం అనంటే గోవిందనామాన్ని తీసుకుని భజన చేయమనో జపం చేయమనో కాదు, లేదా గోవిందుని పరమాత్ముడికి నువ్వు సేవకుడిగా పడుండమని కాదు అర్థం. అవి రెండు అర్థాలున్న మూలమైన అర్థం ఏంటనంటే, అబ్బాయి గోభి వేదాంత వాక్యై విందతే యహ సహ గోవింద, ఎవరైతే వేదాంత తత్వం ద్వారా తెలియబడుచున్నాడో, వేదాంత ప్రతిపాదితమైనటువంటి సిద్ధాంతం ద్వారా ఎవడైతే వ్యక్తపడుతున్నాడో, తెలియబడుచున్నాడో, వాడు గోవిందుడు. కాబట్టి వాణ్ణి భజ, వాణ్ణి సేవించంటే ఏంటి, శ్రవణం చేయి, వాడి విషయాన్ని శ్రవణం చేయి. కాబట్టి ఇక్కడ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో వీటికి భిన్నంగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి జపాలు చేస్తున్నాం, వీళ్ళకి వాళ్ళకి అడ్డమైన వాళ్ళకి సేవలు చేస్తూ తిరుగుతున్నాం, వీళ్ళ గురించి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకు భిన్నంగా ఇక్కడ భజగోవిందం మూడు వాక్యాలని తిరగకొడుతుంది. అబ్బాయి నువ్వు వాడి గురించి వీడి గురించి ఆలోచించకు, వాడికి వీడికి నువ్వు వంగి సలాములు కొట్టి నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు, నువ్వు వీణ్ణి వాణ్ణి తెలుసుకోవాలనే తాపత్రయం పడకు, నీ గురించి నువ్వు ఉద్ధరించుకునే దానికి మార్గాన్ని ఏర్పరచుకుని తరించేవయ్యా అంటుంది భజగోవిందం. కాబట్టి ఇక్కడ మూఢమతే అనంటే, ఎవడైతే లోకవాసనతో లోకేషణతో తిరుగుతున్నాడో వాణ్ణి మూఢుడు అంటుంది. మూఢ అనే అర్థానికి కూడా మన వాళ్ళు చాలామంది వ్యాఖ్యానకారులు మూర్ఖులు అంటారు తెలుగులో. మూర్ఖుడు అంటే తప్పు, మూఢుడు. మూఢ శబ్దం వేరు, మూర్ఖ శబ్దం వేరు. మూఢుడు అంటే డెల్యూడెడ్, మూర్ఖుడు అంటే ఫూల్. ఫూల్స్ తోటి మాట్లాడే పని ఆయనకు అవసరం ఉంది శంకర్లకి? ఓ ఫూల్, ఫూల్ అంటే ఎవరు తెలుసండి, మూర్ఖుడు అంటే వాడికి అర్థం కాదు, ఇతరులు చెప్పినా వినిపించుకోడు, వాడు మూర్ఖుడు. మూఢుడు అంటే ఎవడు తెలుసండి, వాడికి అర్థం కాదు కానీ ఎవడైనా వచ్చి చెప్పాడు అనుకోండి, ఆహా అవునా అండి అని విని దాన్ని ఆచరిస్తాడు. అంటే వాడికి మూఢత్వం ఉంటుందన్నమాట. అప్పటి వరకు ఉంటుంది ఒక భ్రమ, ఒక చీకటి ఉంటుంది, కానీ ఎవరైనా చెప్పారనుకోండి వాడికి తెలియంది, ఆహా అవునా కరెక్టేనండి అని గ్రహించి దాన్ని వెంటనే ఆచరిస్తాడు. మూర్ఖుడు అన్నవాడు వాడికి తెలియదు, ఇతరులు చెప్పినా వినిపించుకోడు, వాడు మూర్ఖుడు. వాళ్ళ గురించి శంకర్లు ఎందుకు భజగోవింద శ్లోకాలు చెప్పాలి? కాబట్టి ఇక్కడ మూఢమతే అనంటే మూర్ఖమతి ఉండదండి, ఎక్కడ మూర్ఖుడే ఉంటాడు, మూర్ఖమతి ఉండదు, మూఢమతి ఉంటుంది. ఎందుకనంటే వాడి మతి మూఢత్వం చేత నిండబడింది. మూర్ఖమతి ఉన్న మూర్ఖమతి అన్నారు, మూర్ఖుడు అంటారు. మూఢుడు మూఢమతి రెండు ఉన్నాయి, కానీ మూర్ఖమతి అని ఉండదు. శ్రీమతి ఉంటుంది కానీ మూర్ఖమతి ఉండదు. కాబట్టి ఇక్కడ భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే విందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిం కరణే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిం కరణే. ఓం స్వస్తి.